ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రోజు. నిన్నటి రోజున ఒక మంచి శుభదినం. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిగా అవతరించి నిన్నటి రోజున సాధించిన విజయం కేవలం పార్టీలది మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది. ఎందుకనంటే 5 సంవత్సరాలు రాక్షస పాలనలో నలిగిపోయి ఏం చేయాలో దిక్కుదోచకుండా అయోమయమైన పరిస్థితుల్లో నిన్నటి రోజున బ్యాక్ టు బ్యాక్ సునామీ. సహజంగా రాజకీయంలో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో ఒకసారి రాజకీయ సునామీ వస్తుంది, అబ్నార్మల్ మెజారిటీస్ రావడం. కానీ ఈసారి 5 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ సునామీ. ఎంతటి సునామీ అని అంటే, పోయినసారి 151 వైఎస్ఆర్సీపీ గెలిస్తే అందరూ నోరు ఎల్లబోసుకున్నారు, ఇదేంది రానాయన ఇంత మెజారిటీ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజారిటీ అధికారంలోకి తెచ్చే అంత పరిస్థితి వచ్చింది అని. కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీగా మిగులుతుంది వైసీపీ అని భావించేదానికి కూడా అవకాశం లేకుండా తీర్పిచ్చారు. ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా సూళూరుపేట నియోజకవర్గంలో నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి సూళూరుపేట తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరూ, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అలుపెరగకుండా, రే అనకుండా, పొగలనకుండా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం అందరూ అహర్నిశలు కష్టపడి శ్రమించారు. ఎలక్షన్లో పనిచేసిన వారే కాదు, 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో సూళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కుటుంబీకులు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొని, కేసులు పెట్టించుకొని, కొన్ని దగ్గర వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇళ్ళు ఇబ్బందులకు గురి చేసుకొని, అయినా పర్వాలేదు తెలుగుదేశం పార్టీ మా ఊపిరి అని చెప్పి కష్టపడి, ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, పంచాయతీ ఎలక్షన్స్లో కానీ, మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఆ రోజు కూడా వాళ్ళ శక్తి కొద్ది పోరాడి ఆ రోజు జయం సాధించిన వాళ్ళందరూ, విజయం సాధించిన వాళ్ళందరూ హనుమంతులుగా ఇంకా కొంచెం బలంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళందరూ చేసిన కృషి, ఆ రోజు వాళ్ళందరూ పడ్డ కష్టం, పార్టీ కోసం నిలబడ్డ ఆ ఒంటెద్దు పోకడే ఈరోజు ఇంత మెజారిటీ, 29,000 పైచీలకు మెజారిటీ తెలుగుదేశం పార్టీకి సూళూరుపేట నియోజకవర్గంలో చేకూరడం జరిగింది. ఆ రోజు 2019 నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీకి కష్టం అనుకోకుండా, బాధ్యత అనుకొని పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబీకులు ప్రతి ఒక్కరికి మేము శిరస వహించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళందరి కష్టానికి నేను సూళూరుపేటలో ఎంతో నాయకత్వం, లేకపోతే వాళ్ళందరితో పెద్దరికంగా వాళ్ళందరిలో ఒకడుగా నన్ను వాళ్ళ కుటుంబీకుడిగా ఆదరించి, నాతో పాటు మరియు మా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారితో పాటు మా మాజీ ఎమ్మెల్యే గారు, ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసారత్నం గారితో, మిగతా నాయకులు మరియు 8 మండలాల మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కమిటీలు, మిగతా అందరితో కలిసి ఈరోజు దాకా ప్రయాణం చేసి ఈ విజయంలో వాళ్ళందరూ భాగస్వాములైనందుకు వాళ్ళకి ఎల్లవెల్లా నేను రుణపడే ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుసుకుంటున్నాను, చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ లేదు సూళూరుపేటలో, అయిపోయింది అని అందరూ భావించే సమయంలో కూడా మీడియా మిత్రులందరూ కూడా మా వెంట నడిచి వాళ్ళ వాళ్ళ సలహాలు మాకు చెప్పి ఈరోజు విజయంలో వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవ్వడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకనంటే మీడియా మిత్రులతో మా కుటుంబానికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఈరోజు కాదు, తెలుగుదేశం పార్టీ పుట్టకముందు నుంచే మా కుటుంబంతో మీడియా మిత్రులందరికీ మా తాత
వెనాటి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, మా నాన్న వెనాటి మున్రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు నా దాకా నాతో పాటు ఉండి మా కష్టాల్లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సహాయం చేయగలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్ర పోషిస్తూ, వాళ్ళ ఉడతాభక్తితో లేకపోతే వాళ్ళ అచ్చమైన విశ్వాసం తెలుగుదేశం పార్టీ పట్ల చూపించిన ప్రతి మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా అందరూ, మా బంధువులు కానీ మా మిత్రులు కానీ అందరూ కూడా మా నాన్న దగ్గర నుంచి ఎవరైతే తెలుగుదేశం పార్టీతో విశ్వాసం ఉండారో ఆ విశ్వాసాన్ని నాతో కలిసి పాల్పంచుకొని ఈ ఎలక్షన్లో పనిచేసేదానికి అందరూ కూడా నాకు సహాయపడిన దానికి, ముఖ్యంగా మా కుటుంబం వేనాటి కుటుంబం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే వేనాటి కుటుంబంగా ఉన్న రోజుల నుంచి 2017లో మా తమ్ముడు పార్టీ మారినా అందరూ మాతో పాటే ఉన్నారు. మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ముందు మా చిన్నాన్న వేనాటి రామచంద్రారెడ్డి గారు వైసీపీలోకి మారినప్పుడు మేమందరం కూడా ఒక రకమైన ఆలోచనలో పడ్డాం, ఏందిరా మా పెద్ద ఆయన పార్టీ మారాడే, ఎంతమంది పార్టీకి దూరం అవుతారా ఏంది అనే ఆలోచనలో పడ్డాం. మేమందరం కూడా మాట్లాడుకొని మా ఇన్ఛార్జ్ నెల సూర్యనారాయణ గారితో కూడా డిస్కస్ చేసి మా బంధువులు తెలుగుదేశం పార్టీ కుటుంబీకులందరినీ కూడా నేను పర్సనల్గా దాదాపు చాలా మందిని కలిసి, మూడు మండలాల మున్సిపాలిటీలో చాలా మందిని కలిసి నేను వాళ్ళ దగ్గర చెప్పుకున్నాను. అందరూ కూడా నా ఎందుండి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపి ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మెజారిటీలో వాళ్ళు కూడా భాగస్వాములైన దానికి వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి, మా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా 3.5 సంవత్సరం ముందు ఆయన్ని ఇన్ఛార్జ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం 6 మండలాలు 2 మున్సిపాలిటీల్లో ఆయన మార్కు రాజకీయం చేయడంలో కానీ, లేకపోతే ఆయనకి సన్నిహితులుగా ఉన్న పాత కాంగ్రెస్ వారు కానీ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో కలిపి పనిచేయించుకోవడంలో కానీ, అదేవిధంగా ఈ సమయంలో తప్పకుండా పొగడాల్సిన మనిషి పరసారత్నం 6 సార్లు ఈ నియోజకవర్గంలో టికెట్ సాధించి, ఈసారి టికెట్ రాకపోయినా దాన్ని ఏమి మనసులో పెట్టుకోకుండా మనసు పూర్తిగా పనిచేసి విజయశ్రీ విజయంలో ఆయన ఒక భాగస్వాముడై ఈ వయసులో కూడా ఎర్రటెండ్లో ఆ ఇసుజు వ్యాన్లో నిలబడుకొని ఏ టైం అనేది కాకుండా ఆహర్నిశలు కష్టపడి ఈరోజు ఆయన ఈ విజయంలో ఒక పెద్ద పాత్ర పోషించాడు. తెలుగుదేశం పార్టీ సూళ్ళూరుపేట నియోజకవర్గం ఎల్లవెల్ల ఆయనకు రుణపడే ఉండాలా, ఎందుకంటే 30 సంవత్సరాలు ఉంటే ఆయన ఎమ్మెల్యేగా, ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏ రోజు కూడా ఎవరిని ఒక మాట అన్నవాడు కాదు. అనేక కారణాల వల్ల, అనేక సమీకరణ వల్ల ఈరోజు ఆయనకి టికెట్ రాకుండా విజయశ్రీకి టికెట్ వచ్చినా కానీ ఆ కష్టం ఏది మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా పనిచేసి ఈ విజయంలో ఆయన కూడా భాగస్వాముడైన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. 8 మండల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, మిగతా అనుబంధ సంఘాలు, మండల కమిటీలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ, సూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా ఒక డ్రగ్ మాఫియా నియోజకవర్గంగా చూశారు, ఇక మీదట ఆ డ్రగ్ మాఫియాని లేకుండా చేసే దాంట్లో మా వంతు ఎంత కష్టమైనా కానీ అది బాధ్యత అనుకొని ఖచ్చితంగా వాటిని పారదోలే దాంట్లో ముందు వరుసలో ఉండి సూళ్ళూరుపేట నియోజకవర్గంలో డ్రగ్ లేకుండా చేసే దాంట్లో మేము మా వంతు కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వైసీపీ నాయకులకి ఇక మీదటన్నా దయచేసి ఆ డ్రగ్గుల జోలికి పోబాకండి, హాన్స్ గుట్కాలు లేకపోతే బంగ్యాకు గంజాయి వాటి జోలికి పోమాకండి. ఇక మీదటన్నా గొడవలు గిడవలు ఏం వద్దు, మేము గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు, ప్రజాస్వామ్య బద్ధంగానే అన్నీ చేసుకుందాం, మా స్వేచ్ఛ ప్రకారం మీ స్వేచ్ఛ ప్రకారం మీకు కావాల్సిన పనులు మాకు కావాల్సిన పనులు అన్నీ అందరం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండే దాంట్లో అందరం భాగస్వాములు అవుదాం, ఇక మీదటన్నా మీ రౌడీజం మానుకొని కళ్ళు తెరుచుకొని ప్రజాస్వామ్యంలో బతుకుతారని చెప్పి ఆశిస్తూ, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబీకులు ఈ విజయంలో ఎంత భాగస్వాములయ్యారో ఈ సమయంలో ఖచ్చితంగా పొగడాల్సిన మిగతా 2 పార్టీలు జనసేన మరియు బీజేపీ వాళ్ళందరూ కూడా మా అభ్యర్థి లేడు అనేది లేకుండా సూళ్ళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థే జనసేన అభ్యర్థిగా భావించి వాళ్ళందరూ కూడా, మనం ప్రచారానికి పోయినప్పుడు తెలుగుదేశం జెండాల కన్నా కూడా జనసేన జెండాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. జన సైనికుడికి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా బీజేపీ పార్టీ
కుటుంబ అభ్యర్థులకి మరియు బీజేపీ కార్యకర్తలకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కూటమిని అట్లే ఎల్లవెల్లా కొనసాగాలని చెప్పి ఆశిస్తూ జై ఎన్డీఏ, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై నరేంద్ర మోడీజీ, జై బీజేపీ. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో సూళూరుపేట నియోజకవర్గం నుంచి నెలవల విజయశ్రీ ఘన విజయం సాధించినందుకు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.